రాజధానిపై రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ నేతలు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు విమర్శించారు. దేశంలో పలుచోట్ల ఆదాయ పన్ను దాడులు జరిగితే చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై మాత్రమే బురద చల్లుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో వినాశకర పాలన సాగుతుందని, ఇందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వహించాలని ఉమా మహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. వేలాది కోట్ల అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ముద్దాయిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమా మహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒకటి, తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం అబద్ధాలు జరగని నిజాలను కూడా అబద్ధాలు చేసి అబద్ధాలు చెప్పడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి పిఎస్గా పనిచేసినటువంటి శ్రీనివాసను అరెస్ట్ చేసి 5 రోజులు నిర్బంధించి ఇబ్బంది పెడితే ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా తేలకోకుంటే, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఐటీ దాడుల్లో 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని తెలిస్తే, దాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీ శ్రీనివాస్ గారు చేశారు అని చెప్పి తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. సాక్షాత్తు వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి 3 మంత్రులు, 3 ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు ఈ 2,000 కోట్లలో భాగస్వాములు ఉన్నారని చెప్పి స్పష్టంగా అందరికీ తెలిసిన వాస్తవం త్వరలో బయటకు వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి, ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర మాది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే కార్యక్రమము మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రజల్లో ఉంది. అందుకోసం ఇకనైనా కూడా పరిపాలన మొదలు పెట్టండి. 9 నెలల తర్వాత అయినా మొదలు పెడితే ప్రజలు సంతోషిస్తారు. ప్రజల తరపున మీరు పనిచేస్తే తెలుగుదేశం పార్టీ కూడా స్వాగతిస్తుంది. కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు అసహించుకుంటున్నారు, ఇప్పటికీ అసహించుకుంటున్నారు.